राइट सर पवन कल्याण गारु चेप्पिनट्टु प्रजा प्रभुत्वं राबोतोंदि प्रभुत्वं व्यतिरेक ओटु चेलनमुनु अनि चेप्पारु कदा सर अलांटि प्रजा प्रभुत्वं कोसं ఒకవేళ అంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ అరాచక ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం ప్రజలు ఎక్కడా కూడా సుఖంగా లేరు జగన్ క్విట్ అయిపోతేనే ఈ రాష్ట్రం నుంచి ఏపీ హ్యాపీగా ఉంటుంది క్విట్ జగన్ సేవ్ ఏపీ అనే నినాదం కూడా మీరు ఇచ్చారు కదా సో బాధ్యతలు నాయకత్వం దాంతో పాటు త్యాగాలకు కూడా అందరూ సిద్ధవాల్సిన అవసరం ఉంది రైట్ మళ్ళీ మీతో మాట్లాడతా పెద్దిరెడ్డి రవికరణ్ గారు ఇక్కడ అన్యాయపదేశంగా చేశారా అంటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా చాలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తారు ఆయన ప్రతి మాట వెనక ఒక వ్యూహం ఉంటది చాలా వ్యూహాలు ఉంటాయి మనం చాలా సందర్భాల్లో చూసాం శ్రీకాకుళంలో మాట్లాడలేదు విజయనగరం విశాఖపట్నంలో మాట్లాడలేదు మీ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఈ పాయింట్ ని రైజ్ చేశారు దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి రవికరణ్ గారు రవిశంకర్ గారు ముందుగా మీకు ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి గుడ్ మార్నింగ్ అండి వాయిస్ క్వాలిటీ సరిగ్గా రాలేదు అందుకనే పెద్దల శివరామ ప్రసాద్ గారు ఏం మాట్లాడారో నాకు పూర్తిగా అర్థం కాలేదు అయితే మీ ప్రశ్నకి జవాబుగా ఇందాకే నేను ఈ ఛానల్ రాకముందు ఇంకో ఛానల్లో డిబేట్ లో ఉన్నాను ఇదే అంశం మీద దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమదాల వలస మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ కోన రవికుమార్ గారు ఉన్నారు వారు ఇదే విషయం అడిగితే త్యాగాలు అన్నారు కదా త్యాగాలు ఏ స్థాయిలో త్యాగాలు త్యాగాలు అంటే దాని ఉద్దేశం ఏంటి అని అడిగితే వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మా పార్టీలో 2024 ఎన్నికలకి సుమారుగా 40% తగ్గకుండా యువతకి కొత్త వారికి యువతకి టికెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ ప్రకటన ఆల్రెడీ చేసున్నాం సో దానికి కట్టుబడి ఉండాలి అంటే ఈ 40 ఏళ్లుగా అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా ఆయా అసెంబ్లీలో సేవలు అందిస్తున్నారు వారు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది వారు తప్పుకోవాల్సిన అవసరం ఉంది గౌరవంగా సో దాన్ని గుర్తు చేస్తూ నాయకులు కార్యకర్తల యొక్క సమావేశం కాబట్టి ఇది ప్రజలతో ప్రజలు ఉద్దేశించిన సమావేశం కాదు ఇది నాయకులు కార్యకర్తల యొక్క సమావేశంలో కార్యకర్తలకి ఉత్తేజపరుస్తూ చైతన్యం కలిగిస్తూ అలాగే రాబోయే రోజుల్లో చేయవలసిన అంశాలు కూడా ఈ రకంగా చెప్పాము అని వారు స్పష్టత ఇచ్చారండి సో వారి పార్టీకి సంబంధించి వారి స్పష్టత ఇచ్చేశారు కాబట్టి మనం మా పార్టీకి సంబంధించిన అంశం కాదు అది అది వారి అంతర్గతమైనటువంటి అంశంగానే మిగతా పార్టీలు చూడవలసిన అవసరం ఉంది రవిశంకర్ గారు అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అలాగా సార్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని కొట్టి పారేయాల్సిన అవసరం లేదు ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది ప్రజా ఉద్యమం రావాలి అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుంది అంటే అర్థమైంది కదా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది అంటే ఏంటి సార్ దాని అర్థం ఏంటి అన్ని పార్టీలు కలిసి రావాలనే కదా అంతేనా దీనిలో వేరే అర్థం వారు అంటే వారు చెప్పినటువంటి మీటింగ్ ఒకటి రెండు సార్లు విన్నాను నేను మొత్తం అది ఒక అరగంట 30 సేపు మాట్లాడి ఒకటి రెండు సార్లు విన్నాను వారు అజ్ఞాంతం ఏం చెప్పారంటే ఓకే ప్రభుత్వం యొక్క అనేక వైఫల్యాలు ఈ రోజు వైఫల్యం చెందారు కాబట్టి ప్రతి రాజకీయ ప్రతిపక్ష పార్టీ రోడ్డు మీద ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన అన్ని పార్టీలు మహిళల మీద అత్యాచారాల మీద మేము ఇటీవలే కలెక్టర్ దగ్గర ధర్నాలు చేసాం అలాగే జనసేన చేస్తుంది అలాగే అన్ని చేస్తున్నారు అన్ని బలాలు వైఫల్యం చెందారు ఆ వైఫల్యం చెందటం ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఈ యొక్క అత్యాచారాలే మేము నివారించలేము ఇది తల్లులే చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేయడం ఒక ఎత్తు అయితే ఇంకోటి ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి ఇది మేము నిర్వహించలేము ఇది ప్రతిపక్షాలు చేస్తున్నారు పేపర్ లీక్ అయ్యారు ఇది తెలుగుదేశం పార్టీ చేస్తుంది దేవాలయాలు పూజిస్తారు ఇది బీజేపీ చేస్తుంది అది తప్పించుకుంటున్నారు వీళ్ళు మా వల్ల కాదు మేము ఈ ప్రభుత్వ పాలన చేయలేము మా ప్రభుత్వం కన్నా ప్రతిపక్షాలే బలంగా ఉన్నాయని ఒక రకమైనటువంటి చేతులు ఎత్తేశారు అది ఒకటి ఎత్తే ఇంకోటి వైసీపీ అంతర్గతంగానే వాళ్ళు మడ్రలు చేసుకునే పరిస్థితికి వచ్చేశారు అంటే శాంతి భద్రతలు కూడా కాపాడలేరు వాళ్ళ యొక్క మర్డర్ జరిగిపోతుంటాయి వాళ్ళ ఫైటింగ్ జరిగిపోతుంటాయి మానభంగాలు జరుగుతుంటాయి ధరల పెరుగుదల ఒక ఎత్తు అయితే ఒక బాధుడు అయితే ఇంకోటి ఈ రకమైన వైఫల్యం చెందారు కాబట్టి వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా మనం పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది అని వారి యొక్క కార్యకర్తలు ఎన్ని కలుపుతూ వారు చేసిందే కానీ ఇది పొత్తుల గురించో లేకపోతే వేరే పార్టీలు మాతో రావాలనో మీరందరూ మా కింద ఉండండి మీ నాయకత్వం వహిస్తానండి ఈ రాష్ట్రానికి నేనే పెద్దన్న మీరందరికి మీరు ఏమి లేదు మీరు మాతో అండి అన్న విషయాలైతే పొత్తుల విషయంలో అయితే వారైతే మాట్లాడలేదని చెప్పి ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు మా పార్టీ శ్రేణులు చెప్తున్నప్పుడు మనం దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు రవిశంకర్ గారు
రైట్ రవికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. సందీప్ పంచకర్ల గారు మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమం రావాలి, దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమవ్వాలి. ఇదండి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు కదా, అది ఒక పార్టీ ఆ క్యాడర్ ఉన్న సమావేశం, అది ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది కాదు, అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్తూ ఉన్నారు. దాన్ని పార్టీ ఇంటర్నల్ మ్యాటర్గా మనం చూడాలా, లేకపోతే మిగిలిన పార్టీలకు, ముఖ్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు ఒక ఆఫర్ ఇచ్చారా? ఒక ఆఫరో లేకపోతే ఒక ప్రపోజల్లో, గతంలో మనం కుప్పంలో చూసాం కదా వన్ సైడ్ లో ప్రపోజల్ చేశారు కదా, అటువంటి ప్రపోజల్గానే మనం కన్సిడర్ చేయాలా? సందీప్ గారు ప్లీజ్ రెస్పాండ్. గుడ్ మార్నింగ్ అండి రవి గారు, అదే విధంగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మాట్లాడే ముందు అల్లూరి గారి వర్ధంతి, అల్లూరి సీతారాం రాజు గారి వర్ధంతి, సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మన భారతదేశం కోసం మన ప్రజల కోసం చేసిన త్యాగాన్ని, అంటే త్యాగం అంటే అది, సో ఆ త్యాగానికి ప్రతిరూపంగా ఉన్న అల్లూరి సీతారాం రాజు గారిని గుర్తు చేసుకుంటూ నేను నా డిబేట్ నేను మాట్లాడతాను. మీకు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే అసెంబ్లీని బహిష్కరిస్తానని చెప్పి అన్నారో ఆ రోజు ఆయన వర్షన్ ఒక విధంగా ఉందండి. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ నేను సీఎం కాకుండా నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టానని చెప్పి, ఆ రోజు పరిస్థితుల్లో మరి ఆయన అప్పుడు మరి ప్రజల్లోకి ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి అప్పుడున్న ఆ నాయకుల, ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలో లేదా ఎంపీలో వాళ్ళ మరి వాళ్ళ చెప్పిన మాటలో లేదంటే ఆయనకున్న భావాలు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఆ రోజు అది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ప్రజల్లోకి రావడం మొదలు పెట్టారో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పర్యటించారో, ఉత్తరాంధ్ర నుంచి వచ్చేసరికి, ఉత్తరాంధ్ర నుంచి కొంత పర్యటన చేసి కిందకి మన గోదావరి జిల్లాలోకి వెళ్ళేసరికి ఆయన మాట కొద్దిగా మారింది. ఆయన ఏంటంటే త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పి అన్నారు. మరి అది నిజంగా కనుక కార్యకర్తల సమావేశం అయితే కనుక దాన్ని కేవలం వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ గా ఉంచుకుని బయటికి దాన్ని వీడియో రిలీజ్ చేసేవాళ్ళు కాకపోవచ్చేమో, కానీ వాళ్ళు బయటికి కూడా దాన్ని చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు దాన్ని హైలైట్ చేసే విధంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన కొంత ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడే మరి నాకు తెలిసి పూర్తిగా ప్రజల నాడి ఏంటనేది వాళ్ళు కొన్ని అర్థించుకోవడం ట్రై చేస్తారని చెప్పి అనుకుంటానండి. అసెంబ్లీలో ఉన్న మాట మరి ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన తర్వాత ఈస్ట్ గోదావరిలోకి వెళ్ళేసి ఆ మాట లేదు, త్యాగాలని చెప్పి అన్నారు. ఆ తర్వాత మరి కృష్ణా జిల్లా అదే విధంగా ప్రకాశం జిల్లా కిందకి వెళ్ళేసి ఇంకా కూడా ఆయన వేరే మాటలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడే ప్రజలు తిరుగుతారు కాబట్టి. మేము గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటాం, మేము పబ్లిక్ తిరుగుతుంటాం, మాకు వచ్చిన జనాల నుంచి వచ్చిన సందేశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ప్రజలు కోరుకుంటున్నారు. త్యాగం అనేది జనసైనికులు కొత్తగా చెప్పాల్సిన పని లేదండి, ఎందుకంటే 2014లో మేము జనసేన పార్టీగా ఏ ఒక్క పార్టీనైనా, నేను వైసీపీనైనా ఏ పార్టీనైనా నేను బలంగా చెప్పేది ఏంటంటే మీరు గనక ఒక ఎన్నికల్లో, అంటే ఒక టర్మ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మీ క్యాడర్ని మీరు నిలుపుకుని చూపించండి, మీ నాయకులను మీరు నిలుపుకుని చూపించండి, మీ పార్టీని మీరు బిల్డ్ చేసి చూపించండి, చెల్లా చెదురైపోతారు. కానీ మన భారతదేశంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే 2014లో అప్పటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దీనిలో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము 2014లో ఎలక్షన్లకు దూరంగా ఉంటూ భారతీయ జనతా పార్టీకి కానివ్వండి, అదేవిధంగా టీడీపీ పార్టీకి కానీ మేము మా మద్దతు తెలపడం జరిగింది. కేవలం మద్దతు తెలపడమే కాదండి, మద్దతు తెలపడం అంటే పోటీ మనకింద అక్కడ బీజేపీ నాయకులు చెప్పినట్టు అంటే మనకి నేను వింటా వచ్చినట్టు ఏంటంటే మనకు కలిసి పోటీ చేస్తామని చెప్పి వాళ్ళకు వచ్చిన సీట్లలో రెబల్ని పెడతాం కాదండి, రెబల్ని పెట్టి మళ్ళీ ఆ సీట్లు తగ్గించడం చేసే ప్రయత్నాలు కాదు, నిస్వార్థంగా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా జన సైనికులు అక్కడ పోటీ చేసిన బీజేపీ నాయకులకు కానివ్వండి, టీడీపీ నాయకులకు కానివ్వండి, నిస్వార్థంగా మా జెండా మేము పట్టుకుని మా భోజనం మేము చేసి వాళ్ళ కోసం ప్రచారం చేసి చూపించాం. మరి త్యాగం అంటే ఏంటనేది ఇప్పటికైనా మరి మిగతా పార్టీలకు అర్థమై ఉండాలి. ఇప్పుడు మెయిన్ పబ్లిక్ తిరుగుతున్నప్పుడు ప్రజలు చెప్తుంది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పి మాకు చెప్పింది ఒకటే, ఈ రోజు మన ఆ రోజు ప్రభుత్వంలోకి రాకుండా మద్దతు తెలపడం ఎంత అవసరమో, ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాప్రభుత్వం స్థాపించడం కూడా అంతే అవసరం అని చెప్పి మాకు దిశానిర్దేశం చేశారు. అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మాకు క్లియర్ గా ప్రజలు ఇస్తున్న సంకేతాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకుడిని మనం ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి, ఆల్రెడీ టీడీపీని చూసాం, వైసీపీని చూసాం, ఒక ఛాన్స్ అని చెప్పంటే మేము నమ్మేశాము, ఓట్లు వేసాము, కానీ ఈసారి అలా కాదు, ప్రజాప్రభుత్వం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు కావాలి, ఎందుకంటే ఆయన రైతుల కోసం చేస్తున్న మేలు అంతా ఇంత కాదు, కౌలు రైతులు ఈ రోజు ఎవరు కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తా ఉన్న వ్యక్తి ఈ రోజు తోక ముడుచుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా ఇతరులతో, అంటే సకల శాఖ మంత్రి గారితో మాట్లాడిస్తున్నారు. కనీసం ప్రజలకి సంజాయిషి చెప్పే స్థితిలో కూడా లేని ప్రభుత్వం. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడులు మీరు చూసుంటారు సార్, నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార యత్నం మనం చూసాం. అదేవిధంగా ఎవరికి కూడా
ఇప్పటి వరకు కూడా ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు ఆఖరికి వైసీపీ పార్టీలో ఉండే నాయకులు అంతర్గతంగా ఉండే రెండు దిగ్గజ స్థాయి నాయకులు కూడా ప్రజల వాళ్ళ ప్రాణాలు కూడా రక్షణ లేకుండా పోయింది. వాళ్ళలో వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లు పెరిగిపోయినాయి. మరి ఇలాంటి సమయంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, మనకి రాష్ట్రం కనుక బాగుపడాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుపడాలంటే కనుక నిస్వార్థంగా పదవిపై కాంక్షలైన నాయకుడే బలంగా ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటారు సార్. దీనిలో భాగంగా జనసేన పార్టీ పరంగా మేము చెప్పింది ఒకటి, 2014లో మా పార్టీ పెట్టి చూపించాం. అదేవిధంగా 2019లో యువతకి టికెట్లు ఇచ్చి అదేవిధంగా నిస్వార్థంగా నిజాయితీగా పోటీ చేసి చూపించాం. పార్టీలో నిలిచాం, ప్రజా మన క్షేత్రంలో నిలిచాం, ప్రజల సమస్యలపై పోరాడుతూ ముందుకు వచ్చాం. ఈసారి ప్రజాప్రభుత్వం స్థాపించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మా నాయకులు కానీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా ప్రజలు కానీ కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మొన్న జరిగిన మార్చి 14 మీటింగ్ లో సుమారు 5 లక్షల మంది జనసైనికుల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈసారి మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చనివ్వం. అది పార్టీలకి ఎంతగా మేము ఇచ్చిన సంకేతం అనుకోనివ్వండి, అంతకంటే మించి ప్రజలకి ముఖ్యంగా చెప్తున్న మాట మేము అది. ప్రజలందరూ కూడా ఏకం కావాలి. ఏదైతే ఈ ప్రజా మనకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందో మీరు తప్పకుండా దాన్ని చేయలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని చెప్పి బలంగా మేము చెప్తూ, అదేవిధంగా కేవలం ప్రజలే చెయ్యాలి, ప్రజలే ముందుకు రావాలి మేము అనట్లా, మా వంతుగా జనసేన పార్టీగా మా వంతుగా మేము ముందుకు వస్తున్నాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వంలో రానప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల సమస్యను తీసుకుని వాళ్ళ కౌలు రైతుల కుటుంబాల్లో ఒక పెద్ద కొడుకుగా వాళ్ళ కుటుంబాలకు నిలుస్తున్నారు. అదేవిధంగా రేపు కర్నూలు కూడా వెళ్లి 130 లక్షల రూపాయలు మేము ప్రతి ఒక్క చనిపోయిన రైతు కుటుంబానికి 100,000 రూపాయలు చెప్పున ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాం. అదేవిధంగా దీన్ని చూసే ప్రజల్ని, ఎందుకంటే నాయకుడిని మీరు ఎందుకున్నాక ఏం చేస్తాడో, మేము ఎందుకున్నాక చేస్తానని నాయకులు కాదండి, ఎన్నుకోకపోయినా కూడా చేసి చూపించే నాయకుడికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రూపాంతరం చెందారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూడాలనుకుంటున్నారు. మరి ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏదైనా సరే ఈ వైసీపీలో ఉన్న నాయకులకు కూడా ఎంతో కొంత అర్థం అవుతూనే ముందుకు వచ్చింది. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆ నోటి నుంచి ఆ మాట వచ్చిందని భావిస్తున్నానండి. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మేము కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే ఈ రోజు మేము ముందుకెళ్తున్నాం. రేపు పొద్దున పొత్తులు అనేది మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తప్పకుండా జన సైనికులుగా మేము ఎప్పుడు కూడా శిరసావహిస్తాం. అదేవిధంగా ప్రజలకు కూడా ఏదన్నా కూడా మేము ప్రజలకు చెప్పే చేస్తాం తప్ప వైసీపీ నాయకుల్లాగా చీకటి రాజకీయాలు చేసే పార్టీ మాది కాదని మీకు తెలియజేస్తున్నాం సార్.